హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ నర్డ్. మూవీస్ ఆర్ సిరీస్ చూడడం మనలో చాలామందికి ఫేవరెట్ ఎంటర్టైన్మెంట్. వెల్, జాయిన్ ద క్లబ్. మంచి మూవీస్ ఆర్ సిరీస్ కోసం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ డోంట్ వెయిట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక చిన్న ఐలాండ్, డైలీ జస్ట్ 2 ఫెరీస్ ఐలాండ్ నుంచి బయటకు వెళ్ళడానికి, 127 పాపులేషన్. కొత్తగా ఐలాండ్కి వచ్చిన ఒక ప్రీస్ట్, సడన్గా చర్చిలో ఒక మిరాకిల్. నేను మాట్లాడేది దేని గురించో కాదండి, ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మిడ్ నైట్ మాస్ సిరీస్ గురించి. హారర్ అంటే జనరల్గా ఒక దయ్యం లేదా మిస్టీరియస్ క్రియేచర్, అదే కాకపోతే ఒక మర్డర్, అలాగే సడన్గా వచ్చే జంప్ స్కేర్స్ అని మాత్రం మనకు తెలుసు. మనం చూసే 90% హారర్ మూవీస్ అన్నీ ఇలానే ఉంటాయి. కానీ మన చుట్టూ టెన్స్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి పర్ఫార్మెన్సెస్ అండ్ విజువల్స్ ద్వారా మంచి హాంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎంత బాగా థ్రిల్ చేయొచ్చు అనేది ఈ మిడ్ నైట్ మాస్ సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుంది. రిలీజియస్ హారర్గా వచ్చిన ఈ స్టోరీ మనకు సొసైటీలో ఉండే కొన్ని విషయాల మీద ఇన్సైట్ఫుల్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది. డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. క్రాకెట్ అయిన ఒక చిన్న ఐలాండ్లో జస్ట్ 127 పాపులేషన్ ఉంటారు. అంతా ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళే. అందులో ఒక ఫ్యామిలీ ఫ్లిన్ ఫ్యామిలీ. అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు రైలీ ఫ్లిన్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఒక అమ్మాయి డెత్కి రీజన్ అవుతాడు. 4 ఇయర్స్ జైలు తర్వాత ఐలాండ్కి తిరిగి వస్తాడు. అతని టీనేజ్ గర్ల్ ఫ్రెండ్ ఎరింగ్ జీన్ కూడా ఐలాండ్కి వస్తుంది. ఆమె ప్రెజెంట్ ప్రెగ్నెంట్, హస్బెండ్ నుండి దూరంగా ఉంటుంది. మరొక క్యారెక్టర్ బెవర్లీ కీన్, స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ జీసస్. ఈమె స్కూల్లో వర్క్ చేస్తూ చర్చ్ మెయింటైన్ చేస్తుంది. అలాంటి టైంలో చర్చ్లో ఉండే ఫాదర్ వయసు అయిపోయి పిలిగ్రిమేజ్కి వెళ్ళిపోతాడు. అతనికి బదులు ఒక కొత్త ప్రీస్ట్ వస్తాడు. ఇదే ఐలాండ్లో ఉన్న మేయర్ డాటర్కి ఒక యాక్సిడెంట్ వల్ల వీల్చైర్కి అంకితమవుతుంది. ఒక సండే మాస్ టైంలో ప్రీస్ట్ అమ్మాయిని లేచి నడవమని ఫోర్స్ చేస్తాడు. అక్కడే స్టోరీలో ఫస్ట్ ట్విస్ట్. అందరూ షాక్ అయ్యేలా అమ్మాయి లేచి నడవగలుగుతుంది. ఇలాగే మాస్క్ వచ్చిన ప్రతి ఫ్యామిలీలో ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత అందరిలో రిలీజన్ మీద నమ్మకం ఎక్కువ అవుతుంది. ఒక స్పెషల్ డే రోజు ప్రీస్ట్ అందరినీ మాస్క్ కోసం మిడ్ నైట్ చర్చికి రమ్మని పిలుస్తాడు. ఆ అమ్మాయి ఎలా లేచి నడిచింది, అసలు కొత్తగా వచ్చిన ప్రీస్ట్ ఎవరు, ఆ రోజు నైట్ ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మిడ్ నైట్ మాస్ చూడాల్సిందే. ఒక మూవీ కానీ ఒక సిరీస్ కానీ సక్సెస్ అవ్వాలనుకుంటే ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్రాపర్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్. ఈ సిరీస్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసింది మైక్ ఫ్లానగన్. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ వచ్చిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అనే ఒక సూపర్ సిరీస్ని ఆయనే తీశారు. ఈ మిడ్ నైట్ మెస్ ఆయన కొన్ని ఇయర్స్ నుంచి తీయాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. స్ట్రాంగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. స్లోగా స్టార్ట్ చేసి మధ్య మధ్యలో సర్ప్రైజ్ చేస్తూ ఒక హైలో సిరీస్ ఎండ్ అవుతుంది. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బిలీవ్ మీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనల్ని హాంట్ చేస్తున్నట్టే ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే బిట్ సాంగ్స్ మూడ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాయి. నాకు నచ్చిన సీన్ అయితే లాస్ట్ ఎపిసోడ్లో వచ్చే ఒక కాన్వర్సేషన్, వాట్ హ్యాపన్స్ వన్ వీ డై, మనం చనిపోయాక ఏం జరుగుతుందన్న పాయింట్ మీద కొన్ని ఎక్సలెంట్ డైలాగ్స్ ఉంటాయి. నేనైతే ఆ సీన్స్ ఆ డైలాగ్స్ కోసమే 3 టైమ్స్ రీప్లే చేసుకొని చూశాను. అంత మీనింగ్ఫుల్గా రాశారు. మన బాడీలో ఉండే ఎవ్రీ పార్ట్ కూడా యూనివర్స్లోనే ఎలిమెంట్స్ నుంచి తయారైంది. మనం ఎక్కడుండి వచ్చామో చనిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఆఫ్టర్ డెప్త్ మన బాడీలో ఉండే ఎవ్రీ ఐటమ్ యూనివర్స్తో యూనిట్ అవుతుంది. లైఫ్ ఈజ్ నాట్ ఎ మెమరీ, ఇట్స్ ఎన్ ఎనర్జీ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సైన్స్ని ఫిలాసఫీని మిక్స్ చేస్తూ మాట్లాడతారు ఈ కాన్వర్జేషన్లో. మనం ఈ సిరీస్ని డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకు బేసిక్గా 2 పాయింట్స్ అర్థమవుతాయి. మొదటిది, దేనికైనా ఎక్కువ అడిక్ట్ అవ్వడం. ఇందులో రైలీ ఫిన్కి ఉన్న డ్రింకింగ్ అడిక్షన్ వల్ల ఒక అమ్మాయి చనిపోతుంది. అతను రోజు నిద్రపోయేటప్పుడు ఆమెకు అనిపిస్తుంటుంది. దీని నుండి బయటపడడానికి అతను చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇంకో క్యారెక్టర్ బెవర్లీ కీన్, ఒక మూఢభక్తురాలు. అన్ని మతాల్లోకెల్లా తన మతమే గొప్పది, దేవుడికి ఆమె అంటే చాలా ఇష్టం అని పిచ్చిగా నమ్మే ఒక క్యారెక్టర్ ఆమెది. నేను ఈ సిరీస్ చూసాక అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని అనుకున్నా. బట్ ఆల్మోస్ట్ ఈ స్టోరీలో అలానే రియల్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్సిడెంటే ఈ సిరీస్కి ఇన్స్పిరేషన్ అంట. 1978లో సౌత్ అమెరికాలోని జోన్స్టన్ అనే ఒక ప్లేస్లో 909 మెంబర్స్ ఒకేసారి మాస్ సూసైడ్ చేసుకుంటారంట. దానికి రీజన్ అడిక్షన్ టు రిలీజియన్. షాకింగ్గా ఉన్న నిజంగానే ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా ఇందులో నాకు కనిపించే 2వ విషయం ఏంటంటే, సెల్ఫ్ అంటే నేను నాది అనే ఫీలింగ్. ఇందులో ఉండే ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ సెల్ఫిష్నెస్కి దైవభక్తి, లవ్, హ్యుమానిటీ లాంటి పేర్లు పెట్టుకొని వాళ్ళు అనుకున్న పనులు చేస్తుంటారు. రియాలిటీలో కూడా జరిగేది ఇదే అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. విచిత్రం ఏంటంటే ఆ విషయం మనం యాక్సెప్ట్ చేయలేం. ఆ సెల్ఫిష్నెస్కి ప్రేమ, బాధ్యత, రెస్పెక్ట్ ఇలా చాలా రకాలుగా మనం పేర్లు పెడుతున్నాం. మనిషి ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాడు. మనం ఏం చేసినా సరే మన స్వార్థం కోసమే చేస్తాం. ఒకవేళ అలా ఆలోచించకపోతే అతడే గాంధీనో మదర్ తెరీసానో అవుతాడు. అసలు రిలీజియన్ అంటే ఏంటి? రిలీజియన్ ఎంతవరకు మనకు అవసరం?
కొందరు దేవుడు అనే పేరుతో వాళ్ళ స్వార్థం కోసం కొన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళని నమ్మి మిగిలిన వాళ్ళు సఫర్ అవుతున్నారు. నిజంగా ఈ బాబాలు ఫాదర్లు చెప్పినట్టు నమ్మితే అద్భుతాలు జరుగుతాయా? ఒకవేళ జరిగితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రైజ్ చేశారు ఇందులో. డోంట్ మిస్ దిస్ సిరీస్. ఇలాంటి కంటెంట్ మరిన్ని కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.